పురంధేశ్వరి మీద విజయసాయిరెడ్డి అల్టిమేట్ సెటైర్ ఇదే. దగ్గుబాటి పురంధేశ్వరి మీద వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వార్ అలా అలుపు సులుపు లేకుండా కొనసాగుతూ వస్తోంది. పురంధేశ్వరిని టీడీపీ పక్షంగా ముద్ర వేయడంతో వైసీపీ ఇప్పటికే విజయవంతమైంది. అదేవిధంగా ఆమె చంద్రబాబు కోసం పనిచేస్తున్నారని, ఆమెకు బంధు ప్రీతి అని, కుల భావన హెచ్చు అని కూడా వైసీపీ చేస్తున్న ప్రచారం కూడా ఏపీ బీజేపీలో చిచ్చు రాజేస్తోంది. ఏపీ బీజేపీలో ఒక వర్గం ఆమె మీద ఎలాంటి విమర్శలు వచ్చినా అసలు పట్టించుకోవడం లేదు. ఆమె ఏకపక్ష పోకడలు పోతున్నారని సీనియర్లు గుర్రు మీద ఉన్నారు. అందుకే ఆమె మీద వైసీపీ చాలా సీరియస్గా ఆరోపణలు చేసినా కూడా ఆమెకు దన్నుగా ఎవరూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం లేదని అంటున్నారు. గతంలో అయితే చాలామంది నేతలు సోము వీర్రాజుకు అండగా ఉండేవారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన నేతలు కూడా పురంధేశ్వరికి మద్దతుగా ఒక్క మాట మాట్లాడడం లేదు. దాంతో ఆమెది దాదాపుగా ఒంటరి పోరాటంగా బీజేపీలో మారుతోంది. ఇక బీజేపీ ప్రెసిడెంట్గా పురంధేశ్వరి ఉన్నారు. కానీ 2018లో ఆమె విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తే వచ్చిన ఓట్లు ఎన్ని అని లెక్క కూడా చెబుతూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా చేసిన ట్వీట్ వైరల్ అయింది. విశాఖ పార్లమెంటు పరిధిలోని 20 పోలింగ్ బూతులలో అయితే బీజేపీకి ఒక్క ఓటు కూడా పోల్ కాలేదని, మరో 40 పోలింగ్ బూతులలో అయితే కేవలం 10 లోపు ఓట్లు కూడా రాలేదని ఆయన చిట్టా పద్దులు అన్నీ ముందు పెట్టేశారు. ఇది ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ ఎన్నికలలో పోటీ చేస్తే వచ్చిన ఓట్లు అని ఎద్దేవా చేశారు. అయినా సరే ఆమె ఏపీ బీజేపీకి ప్రెసిడెంట్ అయిపోయారు, ఆమెకు అలా కలిసి వచ్చింది అంటూ విజయసాయిరెడ్డి సెటర్లు వేశారు. అయినా అందరికీ అలాంటి ఛాన్స్ వస్తుందని కూడా అన్నారు. పనిలో పనిగా ఆమె మీద మరోసారి టీడీపీ ముద్ర వేశారు. కాషాయం పార్టీకి నాయకత్వం వహిస్తూ పచ్చ పార్టీకి కాపలా కాయడం ఆమెకే సాధ్యమని కూడా చురకలు అంటించారు. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికలలో పురంధేశ్వరి పోటీ చేసే సీటు ఎక్కడో ఆమెకైనా తెలుసా అని మరో ట్వీట్లో విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఆమె సీటు ఎంపిక కూడా చంద్రబాబు చేస్తారేమో అని సెటైర్లు వేశారు. మొత్తానికి పురంధేశ్వరి మీద విజయసాయిరెడ్డితో పాటు వైసీపీ నేతలు యుద్ధం ప్రకటిస్తే ఆమెకు మద్దతు ఇచ్చేవారే బీజేపీలో కరువయ్యారు. ఇవన్నీ చూస్తూ ఉంటే తెలంగాణ ఎన్నికలు ముగిసిన తరువాత ఏపీలో అధ్యక్ష పదవికి మార్పు ఉంటుందని అంటున్నారు. ఈసారి ఎవరికి ప్రెసిడెంట్ గిరి ఇస్తారో తెలియదు, కానీ పురంధేశ్వరికి మాత్రం పార్టీ నేతలు కలిసి రావడం లేదు, ఆమె పార్టీకి కలిసి రావడం లేదు అని అంటున్నారు.